కోదండరామ్ సార్ గారు అదే విధంగా మా అన్న అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని సింహమై గర్జిస్తున్నటువంటి అన్న ఈటల రాజేంద్ర అన్న గారికి అదే విధంగా బండారు దత్తాత్రేయ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి డాక్టర్ నర్సయ్య గారికి తెలంగాణ ఎంప్లాయీస్ పక్షాన తన వాణిని బాణిని నిర్పిస్తున్నటువంటి ఎల్లన్న గారికి అదే విధంగా మా కేయు ప్రొఫెసర్ గారికి రసమై బాలకిషన్ అన్నకు బాలు గారికి సత్యన్నకు సావలన్నకు అందరికి మా విద్యార్థి మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ ఆర్ట్స్ కాలేజీ గురించి అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక రచయిత ఒక మాట చెప్పిండు అది తలుచుకుంటూ ఎంతో మంది రీసెర్చ్ స్కాలర్స్ గడ్డాలు మీసాలు పెంచుకొని తిరిగిన ఎంతమంది రీసెర్చ్ స్కాలర్స్ గడ్డాలు మీసాలు పెంచుకొని తిరిగిన ఎప్పుడు నున్నగా సేవ చేసినట్టుండేది నా ఆర్ట్స్ కాలేజ్ ఈ రోజు ఎంత 69 నుండి ఇప్పటివరకు కూడా ఉద్యమాలను మోస్తూ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు చదువుకోవడం అదేవిధంగా ఇక్కడ సమావేశం కావడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు విద్యార్థి చేసి కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టింది ఆ తీర్మానాలను చదువుకుంటూ తర్వాత మన పెద్దలు సభను కొనసాగిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటగా పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి అదేవిధంగా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీకి విజ్ఞప్తి చేస్తున్నాం నిన్ననే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నాడు తీర్మానం చేయనీకి అవసరం లేదని మరి మీరు అన్నిటి మీద తీర్మానం చేసినప్పుడు తెలంగాణ గురించి తీర్మానం చేయకుండా తెలంగాణ ప్రాంతంలో ఎలా తిరుగుతారని చెప్పేసి మీ టీడీపీ కాంగ్రెస్ నాయకులను మేము ఈరోజు వేదిక ద్వారా చూస్తున్నాం అదేవిధంగా టీఎస్జేసి సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందని కూడా ఈ వేదిక ద్వారా ప్రకటిస్తున్నాం అదేవిధంగా గతంలో కేయూ పొలికేకలో సభలో సామాజిక ఉద్యమకారుడు అన్న మందకృష్ణన్న మాదికపై దాడిని ఖండిస్తూ దోషులను శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాల విధ్వంసాలకు పాల్పడినటువంటి అసెంబ్లీ నిందితులను శిక్షించాలని మరియు అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం సకల జిల్లా సమ్మె సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెడుతూ అదేవిధంగా విద్యార్థి నాయకుల మీద విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టెట్ పరీక్షను రద్దు చేసి ఏదైతే విద్యార్థులు బీడీ విద్యార్థులు అభ్యర్థులందరినీ వాళ్ళందరూ కూడా సెట్ అవకాశం కల్పించాలని మరియు నిరుద్యోగులకందరికీ వయోపరిమితి పెంచాలని కూడా మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి డిమాండ్ ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా సభల ద్వారా వేదికల మీద జై తెలంగాణ అంటూ ఆదినాయకత్వం దగ్గరికి పోంగానే నై తెలంగాణ అంటూ ఆదినాయకత్వానికి మోకరిల్లినటువంటి టీడీపీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏదైతే వాళ్ళు రాజీనామా పెట్టమంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అన్నా రాజీనామా పెట్టండి అనగానే రాజీనామా పెట్టినటువంటి గెలిచినటువంటి నికాసైన తెలంగాణ బిడ్డ 4 సార్లు 2 సార్లు జనరల్ ఎలక్షన్లు జరిగితే దాదాపుగా ఇప్పటికీ జరిగి 7 సంవత్సరాలు అవుతుంది 7 సంవత్సరాల్లో 4 సార్లు గెలిచినటువంటి అన్న ఈటల రాజేంద్ర అన్న సాక్షిగా ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు రాజీనామా చేసినటువంటి అన్న సాక్షిగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ రోజు టీడీపీ కాంగ్రెస్ నాయకులారా మేము విద్యార్థులమందరం ఇక్కడ నుండి రాజీనామా పెట్టమని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా రాజీనామాలు పెట్టలేదు మా శవాల మీద ఇక్కడ విద్యార్థి శవాల మీద ప్రమాణాలు చేసినటువంటి నాయకులందరినీ ఈ వేదిక ద్వారా హెచ్చరిక జారీ చేస్తూ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తమ పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామా చేసినటువంటి అందరినీ కూడా అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని మీ హర్షద్వారాలతో ప్రకటించాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అన్న గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలన్నా ఎందుకంటే ఈ చప్పట్ల దెబ్బకు ఢిల్లీలో ఉన్నాడో లేకపోతే టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఉన్నాడో ఎవరు భయపడకుండా మన ప్రాంతంలోనే కొంతమంది నాయకులు ఆ చూర్లకు గప్పిలాలోనే ఆ పార్టీ సూర్లకు గప్పిలాలోనే వెళ్లాడుతున్నటువంటి నాయకుల్లో కనీసం చలనమన్న వచ్చేటట్టు మనం చప్పట్టు కొట్టాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా
ఈరోజు ఈ ప్రాంతంలో ఎవరైతే రాజీనామాలు పెట్టిరో రాజీనామాలు పెట్టినటువంటి అందరి త్యాగదారులందర్ని కూడా అత్యంత మెజారిటీ తోటి గెలిపించాలని చెప్పేసి అదే విధంగా నేను ఈ రోజు టిఎస్ఏసిలో మెంబర్ అయినా నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఈ రోజు విద్యార్థి విభాగంలో సెక్రటరీ జనరల్ గా కూడా కొనసాగుతున్నా అదే విధంగా టిఎస్ఏసిలో కూడా కొనసాగుతున్నాం ఈ రోజు సామాజిక న్యాయానికి పర్యాయపదం అంటే ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటి అసెంబ్లీ ఎలక్షన్లు కాగానే మా ఫ్లోర్ లీడర్ గా ఒక విజయరామారావు అన్నటువంటి అన్న దళిత బిడ్డ అన్నటువంటి విజయరామారావు అన్నను మేము మా ఫ్లోర్ లీడర్ గా పెట్టుకున్నాం అదే విధంగా ఈ రోజు బీసీల ముద్దు బిడ్డ అన్న ఈటల రాజన్న అన్న మాకు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు కాబట్టి బీసీల గా మేము ఎంతో గర్విస్తున్నాం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమానికి అన్న ఈటల రాజన్న అన్న నాయకత్వంలో తెలంగాణ ముద్దుపెట్టినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ అన్న గట్టిగా ఒకసారి జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. చివరగా ఈ అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా రాజేంద్ర అన్న కావచ్చు లేకపోతే కోదండరాం సార్ గారు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడు కేసులు పెట్టినా మేమున్నా తమ్మి అంటూ మాకు బెయిల్నిప్పించినటువంటి అన్న ఈటల రాజేంద్ర అన్నకు, అదే విధంగా ఎక్కడ పోలీస్ స్టేషన్లో పడ్డా ఎక్కడున్నా కానీ వెంటనే స్పందించినటువంటి కోదండరాం సార్ గారికి, ముఖ్యంగా మేము ఏ కష్టాలు ఎదుర్కొన్నా మొన్న రీసెంట్ గా పల్లా ప్రవీణ్ రెడ్డి పెళ్ళైతే కూడా పొద్దున 6 గంటలకు మమ్మల్ని అందరు తోలుకొని పోయినటువంటి మా ఆది నాయకుడు కేసీఆర్ గారికి ముఖ్యంగా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుండి నడిపిస్తున్నటువంటి మా నాయకుడికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు రాకేష్. కేంద్ర ప్రభుత్వ సంస్థల జేఏసి ప్రతినిధి అన్నగారు ఇళ్ళన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభను ఉద్దేశించి